సుదీర్ఘకాలం నుంచి మనం ఈ మధ్య చెప్పుకున్నాం ఈశాన్య రాష్ట్రాలకి రోడ్ల వసతులు కావచ్చు ఈవెన్ ఇప్పుడు రహదారులు పర్టికులర్గా సరిహద్దు ప్రాంతాలకు రహదారులు హైవేల విస్తరణ ఇట్లా ఇవన్నీ కూడా మౌలిక వస్తువులు అట్లాగే మనం చెప్పుకున్నాం రైలు మీద ఎక్కి లారీలు పోయేటువంటి కొత్త మార్గం ఎప్పటికప్పుడు నవ్యత ఆలోచన అనేది ఉండాలి అదే సందర్భంలో నిర్లక్షిత వర్గాలకి గ్రౌండ్ దాకా తీసుకెళ్ళాలి ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ కానీ గిరిజన ప్రాంతాల్లో వైద్య కళాశాలల ఏర్పాట్లు కానీ ఇవన్నీ అందులో భాగమయ్యేటువంటివి అయితే ఇక్కడ ప్రధానంగా దీని మీదనే సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదో మొన్న చెప్పుకున్నాం తషింగ్ గ్యాంగ్ ఎక్కడైతే ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి చోటక ఓట్ల మాత్రమే వెళ్ళేటువంటి ప్లేస్లో ఇప్పుడు వాటర్ ఇచ్చారు జలజీవన్ మిషన్ల అలాగే ఛత్తీస్గఢ్లో ఏదైతే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోకి రైల్వే సదుపాయాలు ఏర్పాటు చేశారు ఇవే కాకుండా దున్నాడి విలేజెస్ ఆఫ్ షోపియాన్ ఇన్ సదరన్ కాశ్మీర్ రిసీవ్ ఎలక్ట్రిసిటీ ఇది అక్కడ ఏదైతే పర్టికులర్గా కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతాలకు ఇప్పుడు ప్రత్యేకంగా కరెంటు కూడా ఇచ్చేసారు ఇవి కాకుండా ఇంకా లెక్కలు చూసుకుంటే ఎయిర్ కనెక్టివిటీ దాదాపుగా ఏది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లాంటి ఇంతవరకు నిర్లక్ష్యత ప్రాంతానికి సంబంధించి ముప్పై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అక్కడికి ఆరు వేల ఆరు వందల కోట్లు ఎయిర్ కనెక్టివిటీకి అలాగే అండర్ గ్రౌండ్ వాటర్ ఫైబర్ కేబుల్ వేసారు ఇంతకు ముందే చెప్పుకున్నాం దానికి మూడు వేల ఆరు వందల ఎనిమిది కోట్లు సోలార్ బోట్లు మోడర్న్ డాక్స్ కోసం పదిహేడు వందల నలభై ఎనిమిది కోట్లు అలాగే ట్రాన్స్షిప్మెంట్ పోర్టు అక్కడ వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు ఎందుకంటే అక్కడ ఉపాధి కావాలి కదా ఓరికనే డబ్బులు బోస్తా కూర్చుంటే ఏమవుద్ది దానికోసం ఐదు వేల కోట్లు సోలార్ అండ్ ఎల్ఎన్జీ పవర్ ప్లాంట్స్ అక్కడ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కూడా పెడుతున్నా రెండు వేల ఏడు వందల ఎనభై కోట్లు ఎలక్ట్రిక్ బస్సులు కార్లు రిక్షాల కోసం నాలుగు వందల ఐదు కోట్లు మొత్తం ముప్పై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల దాకా అక్కడ దాని మీద స్పెండ్ చేస్తున్నారు అంటే ఒకటి రక్ రెండు రకాలు అక్కడ రక్షణ పరంగా ఆ ప్రాంతంలో కీలకమైనటువంటి స్థావరాలు నడపాలి అలా నడపాలంటే అక్కడ ప్రజలు కూడా ఉండాలి ప్రజలు కూడా ఉండాలంటే వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఉండాలి ఉపాధి అవకాశాలు ఉంటే మౌలిక వస్తువులు కావాలి మౌలిక వస్తువులు కావాలని డబ్బులు ఇవ్వాలి అదే ఇప్పుడు చేస్తుంది ఎక్కడైనా సరే ప్రతి ఇంటీరియర్ ఏరియాకి కాకపోతే ఇది అన్ని చోట్లకి రావాలని కోరుకుందాం ఇంకా ఏమేమి జరుగుతాయో చూద్దాం